తాము సరఫరా చేసిన విత్తనాలతో అధిక దిగుబడులు వస్తాయంటే గుడ్డిగా నమ్మారు. టన్నుకు అధిక మొత్తం చెల్లిస్తామంటే ఆశపడ్డారు. ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు పంట చేతికొచ్చే వరకు అందుబాటులో ఉంటామంటే సంబరపడిపోయారు. అయితే పంట చేతికొచ్చాక అసలు మోసం బయటపడింది. పంట దిగుబడి లేక జరిగిన మోసాన్ని గ్రహించిన రైతులు విత్తనాల కంపెనీ ప్రతినిధులను సంప్రదించాలని ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు తమ జాడ కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో అక్కడ మొక్కజొన్న రైతులు లబోదిబోమంటున్నారు. ఇది విజయనగరం జిల్లాలో మొక్కజొన్న రైతుల దుస్థితి. విజయనగరం జిల్లాలో మొక్కజొన్న రైతులు దగ్గపడ్డారు. అధిక దిగుబడులు, అధిక లాభాలు వస్తాయని ఓ ప్రైవేటు కంపెనీ చేతిలో అడ్డంగా మోసపోయారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కంపెనీ ప్రతినిధులు నకిలీ విత్తనాలను అంటగట్టి చివరకు పత్తా లేకుండా పోయారు. దీంతో అసలు దిగుబడే లేక రైతులు కనీసం పెట్టుబడైనా దక్కక నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహా మోసం బయటపడింది. దీంతో అధికారులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న విధంగా కంటితడుపు చర్యలు ప్రారంభించారు. వాస్తవానికి జిల్లాలో రైతుకు అధిక లాభాలు తెస్తున్న పంటల్లో మొక్కజొన్న ఒకటి. దీంతో జిల్లా వ్యాప్తంగా అధికంగా మొక్కజొన్నను పండించటానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. గడిచిన మూడేళ్లలో మొక్కజొన్న విస్తీర్ణం నాలుగింతలయ్యిందంటే రైతులు మొక్కజొన్న పండించేందుకు ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో రైతులకు ప్రభుత్వం మొక్కజొన్న విత్తనాలను సరఫరా చేస్తుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు అందరికీ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక ప్రైవేటు సంస్థలు సరఫరా చేస్తున్న విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొన్ని ప్రైవేటు కంపెనీలు తమ వద్ద విత్తనాలు కొంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చన్న ఆసక్తికరమైన ప్రకటనలతో రైతులను నమ్మించారు. ఎకరాకు 3 టన్నుల దిగుబడి వస్తుందని, 17,000 రూపాయలకు టన్ను కొనుగోలు చేస్తామని, అన్ని మేమే చూసుకుంటామని అప్పటి వరకు తీయని మాటలు చెప్పిన వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. సాలూరు నియోజకవర్గంలో ఈ తరహా మోసం ఎక్కువగా వెలుగుచూసింది. టాటా కంపెనీకి చెందిన ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి మా కంపెనీ విత్తనాలు కొనుగోలు చేస్తే మీకు విత్తనాలు ఉచితంగా ఇస్తామని చెప్పడంతో సుమారు 200 మంది రైతులు 800 ఎకరాల్లో టాటా కంపెనీ సరఫరా చేసిన విత్తనాలు వేశారు. కంపెనీ వారు చెప్పినట్లుగానే పంట సాగు చేశారు. కానీ మొక్కజొన్న కండెలకు గింజలు రాలేదు. దీంతో రైతులు కంపెనీ వారికి సంప్రదించగా అప్పటి వరకు తరచుగా వచ్చిన కంపెనీ ప్రతినిధులు కనీసం అందుబాటులోకి రాలేదు. అందుబాటులో ఉండే కంపెనీ ప్రతినిధులు గత 10 రోజులుగా కనిపించడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి రాకపోవడంతో తాము నష్టపోయామని వ్యవసాయ శాఖ అధికారులతో చెప్పి రైతులు వాపోయారు. ధాన్య టాటా కంపెనీ ధాన్య MM2 అనే వెరైటీ వేసాం. వాళ్ళు 3.5 నుంచి 4 క్వింటాల్ వచ్చిద్దని అంటే మేము నమ్మి, కంపెనీ వాళ్ళ మాటలు ఆర్గనైజర్ మాటలు నమ్మి మేము ముందుకెళ్ళాం. వెళ్ళిన తర్వాత అది వాళ్ళు చెప్పినట్టుగానే మొత్తం ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్, వాటరు మొత్తం అంతా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత చేను బాగా ఫైర్ అయిందని వాళ్ళే ఒప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు దిగుబడులు వచ్చేసరికి టన్నున్నర, 1.7, 1.8 కొంతమంది రైతులకి అయితే టన్ను లోపు కూడా వచ్చేస్తున్నాయి. 17,000 ఇస్తానని చెప్పారు. అప్పుడు మరి కంపెనీ వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు పూర్తిగా దిగుబడి రాని మొక్కజొన్న పంటను అధికారులు పరిశీలించారు. రైతుల నుండి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్న అధికారులు సంబంధిత కంపెనీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.